జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. పార్టిక్యులర్ గా బస్సులో ఏం జరిగిందనే దానికి సంబంధించి వీడియో ఫుటేజ్ ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అసలు కేవలం ఒకటే కనిపిస్తుంది, ఎక్కడ చూసినా కూడా కేవలం ఎస్ఐ ఏం జరిగిందని అడిగినట్టుగానే కనిపిస్తుంది. తప్పితే ఎక్కడ ఆమెని మీద దాడి చేసినట్టు కానీ లేకపోతే ఎక్కడ కనిపించట్లా ఏ విధంగా ఎస్ఐని సస్పెండ్ చేశారు? ఫరా అనేటటువంటి యువతిని సబ్ ఇన్స్పెక్టర్ బూటు కాలుతో కడుపులో తన్నిండు కాబట్టి ఇమీడియట్లీ సస్పెండ్ చేయాలనేటటువంటి విషయంలో ఎంఐఎం వాళ్ళు స్టాండ్ తీసుకున్నారు అన్నమాట. అయితే అంతమంది బస్సులో ఉన్నారు కదా, డ్రైవర్ ఉన్నాడు, కండక్టర్ ఉన్నారు, ప్రయాణికులు ఉన్నారు, ఎవరిని కనీసం విచారణ చేయకుండా వాస్తవాలేవి, అవాస్తవాలు ఏంటివి, ఆరోపణలు ఏంటివి, అసలు నిజంగా జరిగిన ఘటన ఏంది అని చెప్పేసి ఎవరికి కూడా, ప్రభుత్వ ఉద్యోగులే కదా, ఎవరు ఆర్టీసీ బస్సులు పనిచేస్తున్నటువంటి డ్రైవర్ కావచ్చు లేకపోతే కండక్టర్ కావచ్చు, ప్రయాణికులు ఉంటారు, ఏమి తెలుసుకోకుండా ఇమీడియట్లీ రాత్రికి రాత్రే ఆ రోజు అటాచ్మెంట్ చేసిండు. 11వ తారీఖు హెడ్ క్వార్టర్స్ జగిత్యాల ఎస్పీకి అటాచ్ చేసేసింది అనమాట. 12వ తారీఖు మధ్యాహ్నం లోపలనే సస్పెన్షన్ చేసేసింది అనమాట. ఇదంతా కూడా ఏమైందంటే అమ్మాయి ఎవరైతే ఫరా ఉందో నేనేందో చూపిస్తా, మా అన్న రౌడీ షీటర్, కోసేస్తాం, చీరేస్తాం, నువ్వు దిగు బస్సులో చూపిస్తాను చెప్పేసి భయపడితే భర్తకు చెప్పి విషయాన్ని బోరున విలపించి నన్ను కాపాడు, వీళ్ళు నన్ను కొడతారు, నన్ను ఏదో చేస్తానని చెప్పేసి చెప్పినటువంటి క్రమంలో వచ్చిండు. కానీ ఆమె దగ్గర గొడవపడ్డానికి రాలే. వచ్చిన తర్వాత కూడా ఆ సబ్ ఇన్స్పెక్టర్ ఎదుటనే వాళ్ళ భార్య పైన దాడి జరిగింది. అది మరి దారుణం కదా, దారుణం, మరి ఘోరం అది. ఎవరికైనా ఆ పోలీసు ఉద్యోగం పక్కన పెడితే ఒక భార్య పైన తన కళ్ళెదుటనే దాడి చేస్తుంటే మేము అడిగేది అదే. ఈ రోజు వరకు ఆమె పైన కేసు పెట్టాలి వీళ్ళు, ఎందుకు పెట్టలేదు? పోలీసుల యొక్క ప్రోద్బలము, ఇక్కడ వాళ్ళ యొక్క ఒత్తిడి, ఇదంతా కూడా వన్ సైడ్ నడుస్తుంది అనమాట. అక్కడ జరిగినటువంటి ఇష్యూను ఇది ఒక కులము ఒక మతము ఆధారంగా తీసుకొని ఈ ఇంతవరకు తీసుకున్నటువంటి విషయం వాస్తవం గమనించాలి. ఎందుకోసం అంటే బస్సులో జరిగినటువంటి ఇష్యూను ఒక ఎంఐఎం కార్యకర్త డైరెక్ట్ నేరుగా ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసాదుద్దీన్ ఓవైసీ గారికి విషయం మొత్తం క్లియర్గా చెప్పేసిందనమాట. ఈ విధంగా కరీంనగర్లో బస్సు ఎక్కినటువంటి ఒక సబ్ ఇన్స్పెక్టర్ భార్య మన యొక్క ముస్లిం అమ్మాయితో గొడవపడ్డది కాబట్టి వానిపైన చర్య తీసుకోవాలంటే ఇమీడియట్లీ ఎంపీ కూడా అరే అదేంద్రబాయ్ బస్సులు గొడవపడ్డది అదేముందని చెప్పేసి చెప్పకుండా ఆ ఎస్పీ ఎవరు, ఆ ఎస్పీ నెంబర్ చెప్పున్నాకని చెప్పేసి ఎస్పీ నెంబర్ తీసుకున్నాడు అనమాట. ఇది వాస్తవంగా ఆ వీడియోలో వచ్చినటువంటి విషయం ఉంది. ఒకవేళ ఎస్పీ దగ్గర మాట్లాడి వాస్తవం ఏం జరిగిందో చూసి సెట్ చేయని చెప్పేసి ఒక ఎంపీ గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇమీడియట్లీ వాడెవడో వాళ్ళు సస్పెండ్ చేయాలి, మేమేందో చూపించాలి, ముస్లిం పవర్ ఏంది, ఎంఐఎం పవర్ ఏంది అని చెప్పేసినటువంటి హుకుం జారీ చేయడం వల్ల పోలీసులంతా గజగజ వణికిపోయి డీజీపీ చేయాల్సినటువంటి పనిని, ఒక హోంమంత్రి చేయాల్సినటువంటి పనిని ఎంఐఎం అధినేత చేసి ఈరోజు ఒక సబ్ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేయడం అనేది ఘోరం. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం అని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ ఖండిస్తూ ఉంది. ఎప్పుడైతే 12వ తారీఖు సాయంత్రం రోజు మేము అదే రోజు ప్రెస్ నోట్ విడుదల చేసినామన్నమాట, అదే రోజు మధ్యాహ్నమే విశ్వ హిందూ పరిషత్ బజరంగల అనౌన్స్ చేసింది ఈ యొక్క ఎస్ఐ సస్పెన్షన్ అనేది, ఇది ఘోరమైనటువంటి చర్య, ఇది రాజకీయాలకు సంబంధం లేకుండా మతాల ఆధారంగా ఒక ఓవైసీ అనేటటువంటి వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యి ప్రభుత్వాన్ని ఓవర్టేక్ చేసేసి ప్రభుత్వాన్ని పక్కన పెట్టేసి సమాంతరమైనటువంటి ఒక వ్యవస్థను నిర్మాణం చేసేటటువంటి క్రమంలో మేం చెప్తేనే నడుస్తుందని చెప్పేసి రుజువు చేసేటందుకోసం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ యొక్క బీఆర్ఎస్ యొక్క కారు స్టీరింగ్ నా చేతిలోనే ఉందని చెప్పేసి అసదుద్దీన్ ఓవైసీ చాలా సందర్భాల్లో చెప్పిండు, ఆ యొక్క మాటను రుజువు చేసుకునేటువంటి క్రమంలో ఈ సంఘటన అనేది చాలా సాక్షాత్కారంగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.